Hi friends, welcome to Vichita's Vlogs. ఇవాల్టి స్పెషల్ రెసిపీ వచ్చేసి మోతీచూర్ లడ్డు. ఈ లడ్డూకి ఆయిల్ లో బూందీని డీప్ ఫ్రై చేసే పని లేకుండా, పానకం పట్టాల్సిన అవసరం అంతకన్నా లేకుండా ఈ లడ్డూలు డైట్ ఫాలో అయ్యేవారు మరియు డయాబెటీస్ ఉన్నవారు తినే విధంగా ఎవరైనా ఈజీగా ప్రిపేర్ చేసుకునేలా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేయాలో ఆ ప్రాసెస్ ఏంటో ఇప్పుడు చూసేద్దాం. ముందుగా ఒక కప్పు శనగపప్పుని 2 టైమ్స్ శుభ్రంగా కడిగి మూత పెట్టుకొని 3 to 4 అవర్స్ నానబెట్టుకోవాలి. చూడండి, పప్పు మంచిగా నానింది. పప్పులో నుంచి ఎక్సెస్ వాటర్ అంతా తీసేశాక 10 నిమిషాలు పప్పుని డ్రై అవనిద్దాం. 10 నిమిషాల తర్వాత ఒక మిక్సర్ జార్ తీసుకొని పప్పుని అందులో వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు నాన్ స్టిక్ ప్యాన్ తీసుకొని ఫ్లేవర్ కోసం 2 స్పూన్స్ నెయ్యి వేస్తున్నాను. నెయ్యి హీట్ అయ్యాక కాజు బాదం కిస్మిస్లను ఫ్రై చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. ఈ మోతీచూర్ లడ్డూలో చాలా మెథడ్స్ ఉన్నాయి. ఆయిల్ నెయ్యి యూజ్ చేయకుండా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఆ ప్రాసెస్ కూడా త్వరలోనే చూసేద్దాం. ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న శనగపిండిని ఇందులో వేసి ఫ్రై చేసుకుందాం. ఈ ప్రాసెస్ అంతా కూడా నాన్ స్టిక్ ప్యాన్లోనే చేయాలి. అల్యూమినియం గిన్నెలో చేస్తే సరిగా రాదు. దీనిని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ లడ్డు టేస్ట్ అంతా ఫ్రై చేయడంలోనే ఉంటుంది. మీరు దగ్గరుండి స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని 10 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. చూడండి, మంచిగా ఫ్రై అయితే ఇలా పొడి పొడిగా వస్తుంది. ఇందులో మంచి ఫ్లేవర్ కోసం 1/2 టీ స్పూన్ ఇలాచీ పౌడర్, మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్, పిస్తా పప్పు వేసుకొని కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇందులో మెయిన్ ఇంగ్రీడియంట్స్ డ్రై ఫ్రూట్స్. డ్రై ఫ్రూట్స్ ఎక్కువగా వేసుకోవడం వల్ల తినేటప్పుడు పంటి కింద తగిలి టేస్ట్ చాలా బాగుంటుంది. ఇందులో 1 కప్పు శనగపప్పుకి 1 కప్పు తేనె కరెక్ట్గా సరిపోతుంది. మీకు స్వీట్ ఎక్కువ కావాలి అనుకుంటే ఇంకొక 1/2 కప్పు వరకు యాడ్ చేసుకోండి. ఇప్పుడు దీనిని బాగా మిక్స్ చేసుకుందాం. ఈ చూర్ణం వేడిగా ఉన్నప్పుడు తేనె వేయడం వల్ల తేనె బాగా అబ్జర్వ్ చేసుకుంటుంది పిండిని. ఇది పూర్తిగా చల్లారాక కూడా మీరు లడ్డూలు చేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని వేరొక బౌల్లోకి తీసుకొని లడ్డూల్లా చుట్టుకోవాలి. మీరు ఈ లడ్డూలను ప్రిపేర్ చేసి మీ ఫీడ్బ్యాక్ని నా కామెంట్ బాక్స్లో కామెంట్ రూపంలో తెలియజేయండి. మీరు ఇలా హెల్తీగా లడ్డూలను ప్రిపేర్ చేసి మీ ఇంట్లో వాళ్ళకి పెట్టండి. ఈ లడ్డూలు 15 డేస్ వరకు స్టోర్ చేసుకోవచ్చు. ఇలానే అన్ని లడ్డూలను ప్రిపేర్ చేసుకోవాలి. మరిన్ని టేస్టీ హెల్తీ అండ్ న్యూ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.